Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దేవినేని ఉమాశకం ముగిసినట్లేనా? మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ శకం ముగుస్తోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రమాదవశాత్తు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఉమా అన్న దేవినేని వెంకటరమణ ప్రమాదంలో మృతి చెందడంతో, ఆ తర్వాత ఆయన భార్య కూడా ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడంతో దేవినేని ఉమా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతవరకు వరుసకు అన్న అయిన దేవినేని నెహ్రూ వెంట ఉమా నడిచేవారు. నందిగామ మైలవరం నియోజకవర్గాల నుంచి 2 సార్లు మొత్తం 4 దఫాల ఉమా ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్లో కీలకమైన జనవనరుల శాఖ మంత్రి పదవికి దక్కించుకున్నారు. సహజంగానే ఉమా వ్యవహార శైలి అహంకారపూరితంగా ఉంటుందని టీడీపీ నేతలు శ్రేణులు చెప్పే మాట ఆయన మాటల్లో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. నిండు అసెంబ్లీలో నీ సాక్షి పత్రికలో రాసుకో జగన్, 2018 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం అని దేవినేని ఉమా అహంకార స్వరంతో మాట్లాడటం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తు ఉంటుంది. ఇటీవల విజయవాడలో కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో గుడివాడ టీడీపీ నాయకుడితో కొడాలి నానిపై తొడలు కొట్టించి మీసాలు తిప్పించి ఉమా రెచ్చగొట్టించిన సంగతి తెలిసిందే. ఉమాపై ఇంతకాలం సొంత సామాజిక వర్గేతర కులాల వారు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు సొంత సామాజిక వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేవినేని ఉమా రాజకీయ శకం ముగుస్తుందనేందుకు ఇది ఒక ఉదాహరణగా చెబుతున్నారు. 2 రోజుల క్రితం ఉమాకు వ్యతిరేకంగా గొల్లపూడిలో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆత్మీయ సదస్సు నిర్వహించారు. దీనికి టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు నాయకత్వం వహించడం గమనార్హం. రానున్న ఎన్నికలలో తనను గెలిపించాలని ఆయన అభ్యర్థించడం విశేషం. ఈ సమావేశం వెనుక లోకేష్తో పాటు టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారని దేవినేని ఉమా అనుమానిస్తున్నారని తెలిసింది. అసలే కృష్ణా జిల్లాలో ఉమాతో ఏ ఒక్క టీడీపీ నేతకు మంచి సంబంధాలు లేవు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు క్రమంగా ఉమాను దూరం పెడుతున్నారని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. 3 రోజుల క్రితం కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ఉమాను తనకు దూరంగా వెనక పెట్టడాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. సర్వేలో ఎవరికైతే పాజిటివ్గా నివేదిక వస్తుందో వారికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా గురించి నెగిటివ్ తప్ప ఏ ఒక్కరూ అనుకూలంగా చెప్పనట్లు తెలుస్తోంది. పార్టీకి భారమైన వాళ్లను విడిపించుకోవడానికి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. ఆ జాబితాలో దేవినేని ఉమా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ ఆయనపై వ్యతిరేకతను కాదని టికెట్ ఇస్తే సొంత పార్టీ వాళ్లే ఓడిస్తారనే ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ కాలమే పరిష్కారం చూపాల్సి ఉంది.